మన భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో ముఖ్యంగా మూడు వ్యవస్థలు పనిచేస్తుంటాయి. ఒకటి జుడిషియల్, రెండు ఎగ్జిక్యూటివ్ అధికారుల వ్యవస్థ, మూడు శాసనసభ పార్లమెంట్ కానీ శాసనసభలు కానీ. ఇవి మూడు వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు భారతదేశంలో మొత్తము ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పనిచేస్తుంది, లెజిస్లేచర్ వ్యవస్థ పనిచేస్తుంది, కానీ న్యాయ వ్యవస్థ మాత్రం ఏదో ఆన్లైన్లోనే ఇంతవరకు జరుపుతూ ఉంది. వాళ్ళే చెప్పినారు స్కూల్స్ తెరచండి పిల్లల్ని బడికి పొమ్మని, ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు నడుస్తున్నాయి, అన్ని రెవెన్యూ డివిజన్ ఆఫీసులు పోలీసులు గిలీసులు మొత్తం ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ నడుస్తూ ఉంది, లెజిస్లేచర్ వ్యవస్థ నడుస్తూనే ఉంది. కానీ ఎందుకో ఈ న్యాయ వ్యవస్థ వాళ్ళు మాత్రం ఇంతవరకు వాళ్ళు వ్యవస్థను నడిపించాలనుకోకుండా కేవలం ఆన్లైన్లోనే తీసుకుంటున్నారు. నేను ఒక ప్రశ్న జనరల్గా అనుకుంటా, ఒక దొర నేతను పైన ఉంటాడు, దొర పైన ఉంటాడు, వాళ్ళ తర్వాత వాళ్ళ టైపిస్టు ఎవరో స్టెనో ఉంటాడు, ఇంకా కింద బెంచ్లో అడ్వకేట్లు ఉంటారు. నేనేం చెప్తాను, కోర్టులను నడిపించండి మీరు కూడా. అయితే కరోనా ఉన్నది, భయంగా ఉండాలి కాబట్టి కేసుకు సంబంధించిన ఈ వకీల్ను ఆ వకీల్ని ఇద్దరిని పిలిచండి, ఖచ్చితాలను ఈ ఖచ్చితాలను ఆ ఖచ్చితాలను ఇద్దరిని పిలిపించండి, వాళ్ళు క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ తీసుకోండి. యాండో మీరు 10 అడుగుల దూరంలో ఉంటే ఎందుకు వస్తుంది మీకు అంత భయము? దానివల్ల ఎంతమంది వాయిదాలు పడిన వాళ్ళు, ఎంతమంది మధ్య తరగతి వాళ్ళు కింది తరగతి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వ్యవస్థ వలన? ఇప్పుడు అన్ని వ్యవస్థలు పనిచేయాలంటున్నారు, అన్ని వ్యవస్థలు పనిచేయబట్టింది. లాక్డౌన్లో ఒక 2 నెలలు 3 నెలలు తప్పక ఉండబడింది, అన్ని వ్యాపారాలు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి, అన్ని యథాతథంగా స్కూల్స్ కాలేజీలు అన్నీ నడుస్తూనే ఉన్నాయి, బస్సులు తిరుగుతున్నాయి, సినిమాలు నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఎందుకు అంత ప్రత్యేకతగా ఇంకా ఇన్ని వ్యవస్థలు నడుస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారు అనేది ఆలోచించాల్సిందే నేను కోరుతున్నా. వాళ్ళ వ్యవస్థ అత్యున్నతమైన వ్యవస్థ, ఆ తీర్పుకు అందరూ భారతదేశంలో ఏ వ్యక్తి అయినా కట్టుబడాల్సిందే, కట్టుబడి ఉండాల్సిందే. అటువంటి ఉత్తమమైన వ్యవస్థలో ఎవరన్నా అక్కడ పైన కూర్చొని వాళ్ళు విచారణ చేసేదానికి ఉండేది పోయి ఇక్కడ ఉండబడిన వ్యక్తులకు మీకు దాదాపు 8 అడుగులు 10 అడుగుల దూరంలో ఉండొచ్చు. అటువంటి వ్యవస్థను మీరు నడిపించకుండా మధ్యతరగతి కింది స్థాయి ప్రజలకు చాలా కేసులు పెండింగ్ ఉండబడిన వాళ్ళకు, ఆశ్రితగరాలకు, ఈ మధ్య బెయిల్లో ఉండబడిన వాళ్ళకు ఈ వ్యవస్థ అనేది కరెక్ట్ అయిన ఆలోచన కాదు. న్యాయ వ్యవస్థలో న్యాయాధిపతులందరిది కూడా తప్పకుండా అన్ని వ్యవస్థలు పనిచేసేటప్పుడు మీరు వ్యవస్థలో రాజ్యాంగ వ్యవస్థలు మీరు కూడా భాగస్వాములే, మీరు కూడా పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. దానివలన చాలామంది మేము నష్టపోతున్నాం, దాని కారణంగా మేము అందరం కూడా ఇబ్బందులకు గురవుతున్నాం. న్యాయ వ్యవస్థలో న్యాయాధిపతులుగా ఉండేవాళ్ళు జడ్జీలు కానీ, సుప్రీంకోర్టు జడ్జీలు కానీ, హైకోర్టు జడ్జీలు కానీ, మన జిల్లా జడ్జీలు కానీ, మున్సిపల్ వీళ్ళందరూ కూడా మన ప్రజలలో నుంచి పోయిన వాళ్ళే. వాళ్ళు ఎక్కడి నుంచో పైన నుంచి దిగిన వాళ్ళేం కాదు, వాళ్ళు కూడా రాజ్యాంగానికి కట్టుబడి బద్దులై ఉండాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాసినాడు, అది అందరూ తప్పు తప్పు అంటారు. తప్పు అంటే మీరు చేసే తప్పులు బయటికి తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన కారణంగా ఆయన రమణ గారి మీద ఏం చేస్తున్నాడు, ఆయన చేసినట్టు ఏమిటి అనేది ప్రజలకు తెలిసింది. నువ్వు మాది బయట పెట్టకూడదు, రాజ్యాంగము మేము అతీతం అని అంటే తెలిసేదట ప్రజలకు. ఒక రిప్రజెంటేషన్ ఆయన వాళ్ళు ఏం చెప్తారు, సుప్రీంకోర్టులు కానీ పెద్ద పెద్ద న్యాయ అడ్వకేట్లు వీళ్ళందరూ, మీరు ఏదన్నా ఉంటే మీరు లెటర్ పెట్టండి, మీకు ప్రధానమంత్రికో ఇంకొకరు చీఫ్ జస్టిస్కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కో లెటర్ పెట్టండి అంటారు. ఆ లెటర్ ఎంక్వైరీ జరిగితే కదా. నేను కొల్లు శ్రీనివాసుల మీద చాలా లెటర్లు పెట్టినా ఏం ఎంక్వైరీ వచ్చింది? ఎంక్వైరీ చేసేది ఎవరు? సీజే చేయాలా లేదా ప్రధానమంత్రి చేయాలా? నీకు చెప్పకూడదు మేము ఆతీతము, అన్నిటికంటే రాజ్యాంగ వ్యవస్థము, న్యాయాధిపతుల మీద మాట్లాడకూడదు అని అంటే నీ యొక్క తప్పులన్నీ ప్రజలకు తెలిసేది ఎట్లా? నివార్ తుఫాన్ బాధితులను పరామర్శ పేరుతో నిన్న బీజేపీ నాయకులు శ్రీ గొర్రె శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ముక్కుబడిగా 3 ఇళ్ళు తిరిగి
వారిని పరామర్శించాలని చెప్పి మూడే మూడు ఇళ్ళు తిరిగి ఆ మూడు ఇళ్ళకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన జనాల ద్వారా సేకరించి ఏదో ముక్కుబడిగా తిరిగి తూతూ మంత్రం అనిపించుకొని మమ అని ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన మాట్లాడిన మాటలకు మేము ఈ రోజు ఒక కౌంటర్ ఇవ్వబోతున్నాము ఎందుకంటే ఈ నివార్ తుఫాన్ బాధితులకు సంబంధించి ఏదైతే చేనేతలకు నష్టపోయినారో అని చెప్పి ఆయన నిజంగా మనసులో ఉండి పరామర్శ చేయాలి అని మాత్రము నిన్న జరిగినటువంటి పరామర్శ యాత్ర లేదు ఎందుకంటే అది అసంబద్ధంగా ఉంది జనరల్గా ఎవరైనా బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క కష్టాలు నష్టాలు మనము తెలుసుకొని మాట్లాడతాం కానీ మన శ్రీనివాసులు గారు పోయిన దాంట్లో పరామర్శలో భాగంగా కేవలము మన ఎమ్మెల్యే గారిని విమర్శించడానికి మాత్రమే ఆయన రాజకీయంగా ఆయనకు ప్రయోజనం పొందడం కోసం మాత్రమే ఆ యాత్రను చేపట్టినారని స్పష్టంగా కనపడుతోంది జనాలకి మనకి రైతన్న అన్నం పెట్టేవాడు అన్నం పెట్టే రైతన్న బాధపడి నివర్ తుఫాన్లో నష్టపోతే ఆ నష్ట బాధితులకు గాను కోటి రూపాయల పరిహారం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారిని అప్రిషియేట్ చేయాల్సింది పోనిచ్చి రైతన్నకు కోటి రూపాయలు ఇచ్చినావు తర్వాత రంజాన్ తోఫా 50 లక్షలు ఇచ్చినారు చేనేతలకు ఏమిస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు చేనేతలకు 100,000 రూపాయలు ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు చేనేతలకు సంబంధించి కరోనా విలయతాండవం చేస్తున్నటువంటి నేపథ్యంలో చేనేత వార్డులలో ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకి ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు మేము కరోనా టైంలో ఎక్కడ కూడా ఇంట్లో కూర్చొని ఏ టైంలో కూడా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకొని ఇంట్లో ఉండే పాపాన పోలేదు మా కార్యకర్తలంతా ఉన్నారు ఇక్కడే మా నాయకులంతా ఉన్నారు 28-26 వార్డు నుండి 34-35-36-37-38 40 వార్డుల నాయకులంతా ఇక్కడే ఉన్నారు ఈ నాయకులు ప్రతి ఒక్క ఇంటికి కూడా కరోనా టైంలో వారు సరుకుల్ని పంపిణీ చేసినారు వారి యొక్క ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహకంతో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఎవరు కూడా అన్నం తినకోకుండా పస్తు ఉండకూడదు అనే ఒకే ఒక సదుద్దేశంతో వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉండారు వాళ్ళు పస్తులు ఉంటారు అనే ఉద్దేశంతో ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క ఇంటికి కార్యకర్తను పంపించి ఈ కరోనా విలయతాండవం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూరగాయల దగ్గర నుండి ఉప్పు పప్పు చింతపండు గోధుమ పిండి ఇలా ప్రతి ఒక్కటి పండ్లు కూరగాయలు అన్ని రకాలైనటువంటి వస్తువులను చేరవేయడం జరిగింది ఇంకా ఇన్ని రకాలైనటువంటి ఒక్క చేనేత విభాగంలో చైర్మన్ చేస్తే మిగతా వాళ్ళంతా లక్షాధికారులా అంటే ఏ రకంగా లక్షాధికారులను చేస్తారు మీరు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కలిసి నడుద్దామంటే కలిసి నడుద్దామనే దానికి ఒక క్లారిటీ ఇవ్వండి అదే విధంగా నడుద్దాం ముందుగా పోనీ అవన్నీ వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు వద్దు మీ ఇంటి నుండి ఒక 20 లక్షలు తీసుకొని వస్తారా మేము ఎమ్మెల్యే గారి దగ్గర నుండి పోయి ఒక సొంత సోదరిగా ఆ ఇంటి ఆడబిడ్డగా నేను నా యొక్క నాయకులందరము పోయి బీసీ నాయకులందరం పోయి ఆయన దగ్గర నుండి మేము 20 లక్షలు తీసుకొని వస్తాము పెడతాం పట్టండి చేనేత వర్గాల వాళ్ళకందరికీ కూడా చేనేతలకు ఉన్నట్టు చేనేతలలో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఏమి ఎమ్మెల్యే గారు అయితే ఏమి చేనేతల యొక్క హృదయాలకు చాలా దగ్గరగా ఉన్నారు ఆ దగ్గరితనాన్ని మీరు పోగొట్టడం కోసం ఈరోజు ఏదో ఒక మాట మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టిపోతే అవుతుందన్నది ఖచ్చితంగా చేనేతలకు సంబంధించినటువంటి ఏ పనికైనా కానీ మీరు చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజే సవాల్ విసురుతున్నాము మేము ఖచ్చితంగా మీరు డబ్బులు తీసుకొస్తారా మేము డబ్బులు తీసుకొస్తాము లేదు మీరు నిధులు తీసుకొస్తారా మేము నిధులు తీసుకొని వస్తాము ఆ విధంగానే ముందుకు పోతాము మిగతా వేరే విషయాలు అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రమే మేము చురుగ్గా ఉంటాము మిగతా ఏ విషయాలను కూడా మేము పట్టించుకోమని చెప్పేసి మీ పాత్రికేయుల ద్వారా తమకి తెలియజేసుకుంటున్నాము మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేటువంటి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసేటువంటి 3 చట్టాలను నల్ల చట్టాలను తీసుకొని రావడం జరిగింది
ఈ చట్టం తీసుకురావడమే ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతులలో తీసుకొచ్చారు. ప్రజాస్వామ్య దేశము చట్టసభలు ఉన్నాయి, పార్లమెంట్లు ఉన్నాయి, చర్చలు చేయాలి, రైతులతో చర్చలు చేయాలి, రైతు సంఘాలతో చర్చలు చేయాలి, పార్లమెంట్లో కూడా చర్చ జరగాలి. కానీ ఇవేమీ జరగకోకుండా ఆర్డినెన్స్ తెచ్చి కరోనా సందర్భంలో చర్చ లేకుండా వాయిస్ ఓటుతో బిల్లును యాక్ట్ చేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి దుర్మార్గమైనటువంటి ఒక పద్ధతి. చట్టాల పేర్లు బాగున్నాయి, ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్, ఇది ఒక చట్టం. ఈ చట్ట ప్రకారం ఏమవుతుంది, ఒక కార్పొరేట్ కంపెనీ వాడు వచ్చి, అది ఎవరైనా కానీ రిలయన్సా లేకపోతే టాటా వడా కిర్లాస్కరా లేకపోతే వేదాంత ఎవరైనా కానీ సరే వచ్చి రైతుతో అగ్రిమెంట్ చేసుకుంటాడు. రైతుతో అగ్రిమెంట్ ఏమని చేసుకుంటాడు, విత్తనానికి ముందే సాగుకు ముందే అగ్రిమెంట్ చేసుకొని పంట వచ్చిన తర్వాత నీ ఉత్పత్తినే నాకు ఇవ్వాలి, నువ్వు ఏ పంట పండించినావో ఆ సరుకంతా ఇంకా ఇంకొకరికి అమ్ముకోవడానికి లేదు నాకు ఇవ్వాలి. ఆ రోజే రేటు నిర్ణయించబడుతుంది, ఆ రోజు రేటు నిర్ణయించబడుతుంది. 3 నెలల తర్వాత నీకు ఈ రేటుతో నీ పండిన పంటకు ధాన్యానికి డబ్బులు చెల్లిస్తా అని చెప్పేసి కార్పొరేట్తో అగ్రిమెంట్ అవుతాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మతలబ్ ఏముంది, మొత్తము కార్పొరేట్ కంపెనీతో అగ్రిమెంట్ అంటే అతను ఒక రైతుతోనో ఇద్దరు రైతులతోనో కాదు, మండలాలు మండలాలు, జిల్లాలు జిల్లాలు, గ్రామాలు గ్రామాలు అగ్రిమెంట్ అవుతాడు. ఈ అగ్రిమెంట్ కావడం వల్ల ప్రభుత్వము ఏమజేస్తుంది, తన బాధ్యత నుంచి అంటే వ్యవసాయ పరికరాలకు కానీ వ్యవసాయ ఉత్పత్తులకు కానీ ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ ఇచ్చే బాధ్యత నుంచి తప్పుకుంటా ఉంది. గతంలో బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చేటువంటి వాళ్ళు, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీతో అగ్రిమెంట్ అయినారు కాబట్టి కార్పొరేట్ కంపెనీ వాడే ఇతనాలకు కావాల్సినటువంటివి, వ్యవసాయానికి కావాల్సినటువంటి పెట్టుబడులు అతనే ఇస్తాడు, ధాన్యాన్ని కొనుగోలు చేస్తాడు, కొనుగోలు చేసిన తర్వాత అతనికే ఇవ్వాలా, ఆ రోజు రేటు పెరిగినా తరిగినా సంబంధం లేదు అగ్రిమెంట్ అయినావు కదా అంటాడు. ఒకవేళ పెరిగితే ఏం చేస్తాడు, తరిగితే ఏం లేదు, పెరిగితే తగ్గితే ఏం చేస్తాడు, పెరిగితే ఏం చేస్తాడు అంటే రెండు మతలబులే. రేటు పెరిగిందనుకో, రేటు పెరిగితే అగ్రిమెంట్ అయినా కాబట్టి ఆ మేరకే నేను చెల్లిస్తా అంటాడు, తగ్గిందనుకో తగ్గినప్పుడు ఏం చేస్తాడు, నాణ్యతకు సంబంధించి అగ్రిమెంట్లో ఒక మాట పొందుపరుస్తారు, నీ సరుకు నాణ్యత లేదు నేను సుగమే కొంటాను సుగం కొనను చెప్పేసి రైతును నష్టపరిచేటువంటి పరిస్థితి ఈ చట్టంలో ఉంది. ప్రొటెక్షన్ కాదు ఇది, పరాధీనత. ఒక చీకటి బజారు అంటే బ్లాక్ మార్కెట్ పుంజుకోవడానికి ఈ చట్టం, ఎక్కడైనా కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ అనేటువంటివి నిత్యావసర సరుకులను ఇంతవరకు ఉన్నటువంటి చట్టాలు ఒక మోతాదులోనే స్టాక్ చేయాలి. అంటే ఇన్ని దుర్మార్గమైనటువంటి చట్టాలు కలగలిపి ఒకే దాంతో అన్నీ కలిపి కూడా ఇవాళ కార్పొరేట్ పరం చేయడానికి, వ్యవసాయాన్ని రైతులను పరాధీనం చేయడానికి, ఈ సరుకుల మీద ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి అధికారం లేకుండా కార్పొరేట్ వాడే రేపు నువ్వు తినే పప్పు గింజల ధాన్యం ధరను, నువ్వు తినే కూరగాయల ధరను, నువ్వు తలకు రాసుకునే నూనెను, వంట నూనెను అన్నిటినీ వాడే నిర్ణయించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చీకటి రోజులు ఈ రోజు రాబోతున్నాయి దేశంలో. కాబట్టే రైతాంగం ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ కూడా కడప జిల్లాలో ప్రొద్దుటూరులో కూడా మేము కూడా రైతులను సమీకరించి ఆందోళనకు, ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకు పూనుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ఈ చట్టాలను వెంటనే రైతాంగం కోరుకున్న మేరకు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. భారతదేశ కేంద్రమైనటువంటి రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆందోళనలో మరి ఇతర దేశాలతో ఏ విధంగా మన మిలిటరీ అలాగే మన దేశం ఏ విధంగా కొట్లాడుతూ ఉందో ఆ విధానంతో మరి దేశానికి అన్నం పెట్టే రైతు మీద మరి దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ ఉద్యమంలో 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఒకరు ఆ ఉద్యమానికి మద్దతుగా వచ్చినటువంటి మెకానిక్ కారులో కాలిపోవడం జరిగింది. అలాగే ఒక రైతు గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల మంది మరి కుటుంబాలతో సహా పోయి అక్కడ ఉద్యమంలో ఉన్నారు. అలాగే ఆ ఉద్యమానికి మద్దతుగా మరి ఇంత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి మరింత స్థాయిలో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఆ విధానాలకు ఆ ఉద్యమానికి మద్దతుగా అన్ని ప్రాంతాలలో కూడా ఆందోళన ఉధృత చేసే భాగంగా ఈరోజు మరి పొద్దుటూరులో ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతూ ఉంది.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా మన జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో ఇతర రెండు జిల్లాల్లో కూడా కలుపుకొని మొత్తం మూడు జిల్లాల్లో అమూల్ వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ని గౌరవనీయులైన సీఎం గారు లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్టులో ప్రతి ఒక్క గ్రామంలో పాడికి అవకాశం ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఏఎంసీయూస్ ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి కోఆపరేటివ్స్ పాడి ఉన్న రైతులందరినీ కూడా స్త్రీలని కోఆపరేటివ్గా ఆర్గనైజ్ చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి పాలని నేరుగా అమూల్ సంస్థ కొనుక్కునే విధంగా ఈ ప్రాజెక్ట్ని రూపుదిద్ది లాంచ్ చేయడం ఈరోజు జరిగింది. మన జిల్లాలో సుమారు 100 గ్రామాల్లో ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు. గత నెల 20వ తారీఖు నుండి 43 ఆర్బీకే కేంద్రాల్లో 100 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది రాబోయే కాలంలో పాడికి అవకాశం ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయాలనే దిశగా ముందుకు పోయేందుకు చూస్తున్నాము. అంతేకాకుండా వైఎస్ఆర్ చేయూత కింద పాడి ఆవులు పాడి గేదెలు కొనుక్కునేందుకు అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. దీని ద్వారా పాడి రైతులకి సుమారు 5 నుంచి 20 రూపాయల వరకు అధిక ఆర్థిక సాయం లీటర్కి పొందే అవకాశం ఉందని తెలియజేసుకుంటూ కలుగుతాం. పాదయాత్రలో మాట ఇచ్చేందుకు గాను పాడి రైతుల అభివృద్ధికై కృషి చేస్తానని జగనన్న ఇచ్చిన మాట కోసం ఈ సంవత్సరం అమూల్ సంస్థని మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగినది. ఈ అమూల్ సంస్థ ద్వారా పైలట్ ప్రాజెక్ట్ కింద 100 గ్రామాలను ఎంపిక చేసి ఆ 100 గ్రామాల్లో ప్రభుత్వం తరఫున పాల సేకరణ అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ పాల సేకరణ జరిగినప్పటి నుంచి కూడా మాకు లీటర్ పైన 20 రూపాయల అధిక ఆదాయాన్ని పొందడం జరుగుతున్నది. ఈ లాభాల వలన మాకు చాలా ఆనందంగా ఉంది. మా సంతోషానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ద్వారా మేము చాలా చాలా లాభాలు పొందుతున్నాము. మరోసారి మాట తిప్పని మడవ తిప్పని నాయకుడిగా పేరు నిలబెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు మహిళా అభివృద్ధికై చాలా తోడ్పడుతున్నారు. గతంలో మేము 10% వస్తే లీటర్ పైన 52 రూపాయలు తీసుకునే వాళ్ళము. ఇప్పుడు అదే శాతానికి 71 రూపాయలు తీసుకుంటున్నాము. నెలకి 3600 రూపాయలు మేము అదనంగా పొందడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.